హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ 2 మీ పుట్టిన రోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఒక గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో కూడా మనం పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏంటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు అభిమానులు ఆయన్ని పవర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తన ప్రతిభతో అనతి కాలంలోనే టాప్ హీరో రేంజ్ కి చేరుకున్నారు పవన్ చేసే డాన్స్ ఆయన స్టైల్స్ తన మేనరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి పవన్ కళ్యాణ్ మృదు స్వభావి సిగ్గరి ఎక్కువగా మాట్లాడరు సమాజానికి ఏదో చెయ్యాలన్న ఆలోచన ఆయనలో ఎప్పుడూ ఉంటుంది అందుకే ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తూ వచ్చారు తన సొంత అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటంతో కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆ తర్వాత మార్చి 14, 2014లో తను సొంతంగా జనసేన పార్టీ పెట్టడం ద్వారా రాజకీయ పునరాగమనం చేశారు 2014లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీని బరిలోకి దింపకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి పరోక్షంగా ఆ పార్టీ అధికారంలోకి రావటానికి కారణమయ్యారు 2019లో టీడీపీతో తెగదెంపులు చేసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు ఈ ఎలక్షన్స్ లో పవన్ గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు ఎన్నికల తర్వాత తన అభిమానుల ఒత్తిడి మేరకు మళ్ళీ ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నందమూరి హరికృష్ణ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తెలుగు జాతి ముద్దుబిడ్డ అన్న నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ జయంతి నేడు హరికృష్ణ సెప్టెంబర్ 2, 1953లో ఎన్టీఆర్ బసవతారకంల 4వ కుమారుడిగా జన్మించారు ఎన్టీఆర్ వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన 1964లో శ్రీకృష్ణావతారం సినిమాలో బాలనటుడిగా నటించారు ఆ తర్వాత తల్లా పెల్లామ తాతమ్మ కళ రామ్ రహీం దానవీర సూరకర్ణ లాంటి సినిమాల్లో తండ్రితో కలిసి నటించారు 1996లో హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రవాణా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు మళ్ళీ కొన్ని సంవత్సరాల విరామం తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన శ్రీరాములయ్య సినిమాలో నటించారు లాహిరి లాహిరి లాహిరిలో సినిమాకు గాను 2002లో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు తన నట వారసులుగా నందమూరి కళ్యాణరామ్ జూనియర్ ఎన్టీఆర్లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు నా పుట్టినరోజు వేడుకలను జరపకండి వాటికయ్యే ఖర్చును కేరళ తుఫాన్ బాధితులకు ఇవ్వండి అని పిలుపునిచ్చిన గొప్ప మానవతావాది హరికృష్ణ ఆగస్టు 29, 2018న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు సుదీప్ ఈగా సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన కన్నడ నటుడు సుదీప్ పుట్టినరోజు నేడు
राजमौली देशव्याप्त मंची गुर्तिंपु तेच्चुकुन्न सुदीप सेप्टेंबर 2 1973 లో కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో సంజీవ్ మంజప్ప సరోజా దంపతులకు జన్మించాడు. బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు. మంచి క్రికెట్ ప్లేయర్ అయిన సుదీప్ రాష్ట్ర స్థాయిలో అండర్ 17 అండర్ 19 పోటీల్లో కూడా పాల్గొన్నాడు. సుదీప్ నటుడిగా మారడానికి ముందు ముంబైలోని తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కన్నడంలో హుచ్చా నంది స్వాతిముత్తు సినిమాలకు వరుసగా 3 సంవత్సరాలు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. దబాంగ్ 3 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుదీప్ అక్కడ కూడా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన్ని అభిమానులు ముద్దుగా చిచ్చా అని పిలుచుకుంటారు. 2013 నుంచి కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. సల్మా హయక్. హాలీవుడ్ హీరోయిన్ సల్మా హయక్ పుట్టినరోజు నేడు. ప్రపంచంలోనే అత్యంత సెక్సీయెస్ట్ ఉమెన్ జాబితాలో 8వ స్థానంలో నిలిచిన ఈ అందాల సుందరి సెప్టెంబర్ 2, 1966 మెక్సికోలోని జిమేనేజ్లో జన్మించింది. మొదట టీవీల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుని వాటి ద్వారా పేరు తెచ్చుకుని ఆ తర్వాత డెస్పరాండో, ఫ్రమ్ డస్క్ టిల్ డాన్, డాగ్మా, వైల్డ్ వైల్డ్ వెస్ట్, ఫ్రీడా లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్రిటన్కు చెందిన ప్రముఖ ఓగ్ మ్యాగజైన్ సెప్టెంబర్ 2019 అత్యంత ప్రభావశీల నటులతో కూడిన మ్యాగజైన్ కవర్ వెలువడిస్తే దాంట్లో సల్మా హయేక్ ప్రముఖ స్థానం దక్కించుకుంది. ఇంత వయసు వచ్చినా మీరెలా ఇంత అందంగా ఉండగలుగుతున్నారు అని ఒక విలేకరి ప్రశ్నిస్తే, వయసు పెరుగుతుందని బాధపడను, నా అందమంతా తరుగుతుందని దిగులు పడను, కానీ నా మనసులో మాత్రం నేనెప్పటికీ యూత్ఫుల్గానే ఉంటాను, అదే నా గ్లామర్ సీక్రెట్ అని చెప్పింది. హరినాథ్. తెలుగు ప్రేక్షకులకు అందాల హీరోగా హరినాథ్ సుపరిచితుడే. ఆయన జయంతి ఈరోజు. ఈయన అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు. 1936 సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్ధరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. హరనాథ్ తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు గారు రచించిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథానికి మంచి పేరు వచ్చింది. ఈయన కాలేజ్లో చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు. అలా ఇన్స్పెక్టర్ జనరల్ అనే నాటకంలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చెప్పుకునే 1960లలో హరనాథ్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ముఖ్యంగా రొమాంటిక్ హీరోగా ఆయనకు మంచి పేరు అప్పుడే వచ్చింది. తన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 హైదరాబాద్ సారథి స్టూడియోస్లోనే షూటింగ్ జరుపుకుంది. తను హీరోగా చేసిన మహాలక్ష్మి సినిమా ఘన విజయం సాధించటంతో ఇక హరనాథ్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత గొప్ప హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామ కళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడిగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడ సినిమాలో నటించిన హరనాథ్ తన చివరి రోజుల్లో తాగుడుకు బానిసై సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు పోటీ ఇచ్చేంత హీరోగా ఒక వెలుగు వెలిగిన హరనాథ్ చివరి రోజుల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకోవాల్సి వచ్చింది. అలా కెరీర్లో అవకాశాలు తగ్గి మధ్యానికి బానిసై ఆరోగ్యం కూడా క్షీణించటంతో నవంబర్ 1, 1983 మరణించారు. ఇషాంత్ శర్మ. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో ఫాస్ట్ బౌలర్ అంటే ఇలానే ఉండాలి అనే విధంగా కనిపించే ఇషాంత్ శర్మ మంచి బౌలర్. ఇండియన్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఇషాంత్ సెప్టెంబర్ 2, 1983 ఢిల్లీలో జన్మించాడు. 2006 తన 18 వయసులోనే ఇషాంత్ ఇండియా టీంలో సౌత్ ఆఫ్రికా టూర్లో ఆడటానికి ఎంపికయ్యాడు. కానీ కొన్ని కారణాల వలన అతను ఆ టూర్లో ఆడలేకపోయాడు. అయితే అతి త్వరలోనే భారత జట్టులోకి వచ్చి తన ప్రతిభ నిరూపించుకున్న ఈ పేస్ బౌలర్ 2011 అత్యంత పిన్న వయసులో 100 వికెట్లు తీసిన 5వ బౌలర్గా రికార్డు సృష్టించాడు. లంబు అని తన తోటి టీమ్మేట్స్ ముద్దుగా పిలుచుకునే ఇషాంత్ శర్మ తన కెరీర్లో 97 టెస్టులు ఆడి 297 వికెట్లు, అలాగే 80 వన్డే మ్యాచ్లు ఆడి 115 వికెట్లు తీసుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరొక్కసారి బర్త్డే విషెస్ చెబుతున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి, ఇలాంటి మరిన్ని బర్త్డే విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.